Hi guys, welcome to Python Life YouTube channel. ఈ రోజు మనం try and catch block మీద ప్రోగ్రామ్ చూద్దాం. సో బేసికల్లీ try అంటే ఏం నేర్చుకున్నాం అంటే ఏదైనా ఒక కోడ్ ఎక్సెప్షన్ ఇస్తే దాన్ని try బ్లాక్ లో పెట్టాలి. ఆ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయడానికి మనం క్యాచ్ బ్లాక్ ని యూజ్ చేస్తాం. ఫైనల్లీ బ్లాక్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ యొక్క నెసెసరీ ఏదైనా కోడ్ ఉంది, ఇంపార్టెంట్ కోడ్ ఉంది, అది ఎలాగైనా ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక ఎక్సెప్షన్ హ్యాండిల్ అయినా అవ్వకపోయినా ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఫైనల్లీ బ్లాక్ ని యూజ్ చేస్తాం. సో ఈ 3 బ్లాక్స్ ని యూజ్ చేసి మనం ఒక కోడ్ ని చేద్దాం. So first try block istanu, try block lo nenu oka exception code ni ivvali. So int d is equal to 10 divided by 0, okay, semicolon. So idi naku exception ni throw chestundi. System dot out dot println, I'll print 1. Ee code lo chusukunte idi naku em exception ni throw chestundi. 10 divided by 0 ante naku infinity value vastundi. మ్యాక్స్లో నేర్చుకుని ఉంటాం ఇన్ఫినిటీ. అదే 0 డివైడెడ్ బై 10 అయితే 0 వస్తుంది. బట్ ఎనీథింగ్ ఎనీ నంబర్ డివైడెడ్ బై 0 అంటే అది ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. సో నాకు ఈ పర్టికులర్ కోడ్ నాకు ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. సో ఎక్సెప్షన్ త్రో చేయాలంటే దాన్ని హ్యాండిల్ చేయడానికి నేను క్యాచ్ బ్లాక్ని యూజ్ చేయాలి. క్యాచ్ బ్లాక్లో ఇది ఏ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్, సపోజ్ మనకి ఎక్సెప్షన్ తెలియదు ఇది ఏ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ అనేది. సో అప్పుడు మనం ఎక్సెప్షన్ ఈ అని ఇచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని అందులో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అందులో ఈ అనేది ప్రింట్ చేయాలి. సో ఈ ఎక్సెప్షన్ అనేది ఆ ఎక్సెప్షన్ నాకు ప్రింట్ అవుతుంది, రైట్? దెన్ ఇంకొక ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ ఇస్తాను క్యాచ్ బ్లాక్ లోపల. సో ఇందులో 2 అని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది క్యాచ్ బ్లాక్ ఫైనల్లీ బ్లాక్ రాద్దాం. ఫైనల్లీ, సో ఈ ఫైనల్లీలో అనదర్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్. సో ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అన్నది. సో అవుట్ ఆఫ్ ది ఫైనల్ బ్లాక్ ఇంకొక స్టేట్మెంట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్. సో చూద్దాం మొత్తం ఎన్ని ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అవుతున్నాయి, రైట్? సో ఇప్పుడు ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అవుట్పుట్ చూసుకుంటే ట్రై బ్లాక్లో ఫస్ట్ ఏముంది 10 డివైడెడ్ బై 0. సో ఇది ఎక్సెప్షన్ని త్రో చేసింది కాబట్టి ఈ కోడ్లో ట్రై బ్లాక్ లోపల ఏదైతే ఉందో, కోడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన కోడ్ ఏదైతే ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ ఉందో అది నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో అది ఈ లైన్కి వచ్చేసరికి ఇంకా హ్యాండిల్ అవ్వలేదు. సో హ్యాండిల్ అవ్వలేదు కాబట్టి 1 అనేది ప్రింట్ అవ్వలేదు. ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వలేదు. సో వన్స్ ఇది క్యాచ్ బ్లాక్లో ఎంటర్ అయ్యాక అది ఏ ఎక్సెప్షన్ వచ్చిందో ఆ ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్లో ఎంటర్ అయ్యాక క్యాచ్ బ్లాక్లో ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసింది. హ్యాండిల్ చేసి ఏమని ప్రింట్ చేసింది, అది ఏ ఎక్సెప్షన్ అని ప్రింట్ చేసింది, అరిథమెటిక్ ఎక్సెప్షన్ అని ప్రింట్ చేసింది. సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింటల్ అండ్ ఈ ఈ అంటే ఏంటి, మనకి ఏమని ప్రింట్ చేసింది, అరిథమెటిక్ ఎక్సెప్షన్ బై 0. సో 0 వలన ఆ అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది, డివైడ్ చేయడం వల్ల వచ్చింది. సో వన్స్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేశాక రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక అదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనం నేర్చుకున్నాము. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేశాక రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వదో నార్మల్గా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అందుకని మనకి ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్లో 2 అని ఇచ్చాను కాబట్టి నాకు 2 అని ప్రింట్ అయింది. అండ్ వేరస్ ఫైనల్లీ బ్లాక్ చూసుకుంటే అది ఒక ఎక్సెప్షన్ హ్యాండిల్ అయినా అవ్వకపోయినా ఎగ్జిక్యూట్ అవుతుందంట. సో అందుకని ఐఎమ్ ఎగ్జిక్యూటెడ్ అనేది కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది కోడ్, ఐ మీన్ అవుట్ ఆఫ్ ది క్యాచ్ బ్లాక్ కూడా నాకు నేను ఏదైతే స్టేట్మెంట్ రాసానో ఆ స్టేట్మెంట్ కూడా నాకు ప్రింట్ అయింది. ఓకే, సపోజ్ నాకు ఇక్కడ ఏ ఎక్సెప్షన్ త్రో చేస్తుందో ఇప్పుడు నాకు తెలిసింది, అరిథమెటిక్ ఎక్సెప్షన్. ఇక్కడ సపోజ్ నేను ఆ అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్ అనేది నేను పర్టికులర్గా ఇచ్చినా కూడా నాకు ప్రింట్ అవుతుంది. అరిథమెటిక్ ఎక్సెప్షన్ అని ఇచ్చి నేను ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే నేను అక్కడ ఏ ఎక్సెప్షన్ అన్నది ఇంప్లిసిట్గా చెప్తున్నాను కాబట్టి ఈ ఎక్సెప్షన్ అవుతుంది నాకు తెలుసు అని నేను ఇక్కడ ఇచ్చినప్పుడు కూడా అది తీసుకుంటుంది. సో దీని అరిథమెటిక్ ఎక్సెప్షన్ కింద ఎందుకు వస్తుందంటే అరిథమెటిక్ ఆపరేషన్స్లో డివిజన్ వస్తుంది. సో లైక్ ప్లస్ ఆపరేటర్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఇవన్నీ అరిథమెటిక్ ఆపరేషన్స్ కదా. సో డివిజన్ కూడా ఒక అరిథమెటిక్ ఆపరేషన్ కాబట్టి నాకు అరిథమెటిక్ ఎక్సెప్షన్ని ఇచ్చింది. సో అప్పుడు కూడా నాకు ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ నాకు ఇక్కడ ఎక్సెప్షనే లేదు, 10 డివైడెడ్ బై 2. సో 10 డివైడెడ్ బై 2 ఇస్ హౌ మచ్, 5. 2 5s are 10. సో ఇక్కడ నాకు ఎక్సెప్షన్ లేదు, మరి అప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ట్రై బ్లాక్లో 10 డివైడెడ్ బై 2. సో దీనికి ఏం ఎక్సెప్షన్ లేదు కదా. సో ఎక్సెప్షన్ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ నాకు ప్రింట్ అయింది, 1 అనేది ప్రింట్ అయింది. సో ఎక్సెప్షన్ ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్నే లేదు కాబట్టి అది క్యాచ్ బ్లాక్కి వెళ్ళనే వెళ్ళదు. క్యాచ్ బ్లాక్కి వెళ్ళలేదు కాబట్టి క్యాచ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతే 2 అని ఉందో నాకు అది 2 ఇక్కడ ప్రింట్ చేయలేదు కన్సోల్లో.
Next, finally block. Oka exception unna, exception leka poina. Exception handle chesina, cheyakapoyina naku final statement execute avutundi. So I am executed anadi execute ayindi. Next, rest of the, coding ke edaithe undo, so exceptions em leyo kabatti naku whole code basically execute avali. So naku 3 anedi kuda execute ayindi. Okay, suppose nenu ikkada exception ni tappicham. Ikkada nenu arithmetic exception ivvakunda null pointer null pointer exception istam. Basically null pointer exception deniki use chestarante values ni null ichinappudu null pointer exception ni use chestaru. So ippudu nenu deenni execute chestanu. Okay, deenni value nenu 0 pettukuntanu, right? Execute. So naaku basically code naaku exception ni throw chestundi. 10 divided by 0 exception ni throw chestundi. So exception ni throw chestundi kabatti naaku ee statement execute avvadu. Execute avakapoyinappudu adi catch block lo enter avvali. So catch block lo chuste adi arithmetic exception nenu ichindemo null pointer exception. So null pointer exception kabatti adi handle cheyyadu. Handle cheyyadu kabatti 2 anedi statement print avvaledu. 2 ane statement print avvaledu kabatti ikkada chusukunte system out dot println lo 3 edaithe undo aa 3 kuda naku print avvaledu. Endukante exception handle avvakapothe rest of the code execute avvadu. Adi exception handling concept. Exception handle avutene rest of the code execute avutundi. Exception handle avvaledu kabatti adi error kinda theesukoni program ni mottham terminate chesesindi. But whereas finally statement matram print ayindi. Endukante finally statement, finally block em cheptundante exception handle aina avvakapoyina finally block matram execute avutundi. Okkasari flow chart ni chusukunte idi exception throw chese code. So idi try block lo rastam. So try block lo rasin tarvata eppudaithe idi exception ni throw chestundo oka object, exception object ni throw chestundo adi catch block lo danni adi handle chesukoni teeskoni handle avutunda ledha ani chustundi. Oka vela handle aithe rest of the code execute avutundi, like manaki ela 2 and 3 execute ayindo. Oka vela handle avvakapothe prints out the exception description, ante ee exception adi chupistundi. Like ikkada manaku cheppindi arithmetic exception, nenu ichindi null pointer kada. So null pointer kaadu arithmetic exception ani naku description istundi. And prints the stack trace. Stack trace edaithe undo naku adi print chestundi. Tarvata terminates the program, program ni terminate chestundi, ante end chestundi. Naku rest of the code ni execute cheyadu. So this is about try, catch block and finally block. Thank you.